శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ విజయ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రార్థనా పూర్వక నమస్కారం కరోమి. కరచరణ కృతమాకాయ జంకర్మ జంవా శ్రవణ నయన జంవా మానస పరాదం వేదమవేదం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాఖ్యే శ్రీ మహాదేవ శంభో. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధోశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. మీరు ఆలయానికి వచ్చేటప్పుడైనా కానీ గాజులు వేసుకోండి, జడపొడి వేసుకోండి, నూతన బుట్ట పెట్టుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. మన సాంప్రదాయాలను మర్చిపోవద్దు. దయచేసి తల్లిదండ్రులు కూడా ఇంట్లో గట్టిగా చెప్పాలి, గాజులు వేసుకోండి అమ్మ అని చెప్పేసి చెప్పాలి, బుట్ట పెట్టుకోండి అని చెప్పాలి. మీరు అలాగే వదిలేస్తే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలు మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉత్తర ద్వారం వద్ద తీర్థ ప్రసాదం ఇవ్వడం జరుగుతోంది. అందరూ కూడా నిశ్శబ్దముగా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే అభిషేకం వాళ్ళు లోపల వచ్చి కూర్చోండి, దర్శనం వాళ్ళు మగవాళ్ళు గేట్ బయట ఉన్న వాళ్ళు ఆగండి, ఆడవాళ్ళందరూ కూడా ఇలా నంది వెనుక నుంచి రావాలి, ఇలా వచ్చి దర్శనం చేసుకోవాలి. ముందట ఉన్న నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇలా రండి. అభిషేకం వాళ్ళు లోపల వచ్చి కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది.